ఓం సివియ ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అసలు ధర్మం అంటే ఏమిటి? ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి? మరి ముఖ్యంగా ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి? ఈ సనాతన ధర్మం నియమాలు మరియు వీటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, పౌరాణిక భాస్కర శ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరుతం రామం భజే శ్యామలం. గురుగారు, వైశాఖ మాస విశేషాల గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. తిథి ప్రకారం అంటే సూర్యోదయం తర్వాత వచ్చినటువంటి తిథి ప్రకారం ఈరోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభం. జ్యోతిష్శాస్త్రం ప్రకారం సంవత్సరాన్ని ప్రధానంగా రెండు భాగాలు చేశారు, ఉత్తరాయణం దక్షిణాయనం. అదేవిధంగా రెండు అయనాలు రెండు చేసినట్టుగా ఋతువులు ఆరు, ఇది వసంత ఋతువు నుంచి లెక్కేస్తే ఆరు ఋతువులు ఉన్నాయి. మనకి మాసాలు 12 ఉన్నాయి. అయితే ఆరు ఋతువులు 12 మాసాలకి అడ్జస్ట్ చేయడానికి రెండు మాసాలకు ఒక ఋతువుని చొప్పున లెక్క కట్టారు మన వాళ్ళు. చైత్రమాసం, వైశాఖ మాసం ఈ రెండింటినీ వసంత ఋతువులో వచ్చేటట్లుగా చెప్పారు. శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే వసంత ఋతువులో వచ్చేటువంటి మొదటి మాసాన్ని, చైత్రమాసాన్ని వేద పరిభాషలో మధుమాసము అంటారు. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. మధుశ్చ మాధవశ్చ వాసంతిక ఋతు అని, అంటే మధుమాసము మాధవ మాసము ఈ రెండూ కూడా వసంత ఋతువులో వచ్చేటువంటి మాసాలుగా చెప్పబడ్డాయి. ప్రకృతి చాలా అనుకూలించేటువంటి మాసం. ఈ మాసంలో మనకి ప్రత్యేకంగా చెప్పబడింది మాధవ మాసము అన్నారు. స్కాంద పురాణాల్లో ఈ నెలని ఏమన్నారంటే మాధవ మాసము అన్నారు. అంటే మాధవ మాసం అంటే అర్థం ఏంటంటే మాధవ స్వామిని, అంటే పరమాత్మని, లక్ష్మీనారాయణ ఉపాసనకు సంబంధించినటువంటి మాసం ఇది. ఈ మాసంలో ఉండేటివన్నీ కూడా ఎక్కువ జయంతులు ఉంటాయి. ప్రధానంగా మనం ఆలోచిస్తే అనేకమైనటువంటి దేవతల యొక్క, ఋషుల యొక్క, జగద్గురువుల యొక్క జయంతులు మనం ప్రత్యేకంగా ఈ మాసంలో గమనించవచ్చు. ప్రధానంగా గమనిస్తే ఈ మాసమంతా కూడా మహావిష్ణు ఆరాధన చేయటం విశేషమైనటువంటి ఫలం ఇచ్చింది అన్నారు. ఉదయమంతా కూడా మహావిష్ణు ఆరాధన చేసి అవకాశం బట్టి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ శంకరుల వారి యొక్క ఆరాధన చేయాలన్నారు. ఈ మాసమంతా కూడా శంకరుల వారి మీద జలము పడేటట్లుగా చేయాలన్నారు, తాప నివృత్తి కోసం. వేసవి కాలం కనుక తాప నివృత్తి కోసం మొత్తం కూడా ఆ శివలింగం మీద నీరు పడుతూ ఉండేటట్టుగా, అసిధారగా పడుతూ ఉండేటట్టుగా ఏర్పాటు చేయమన్నారు. ఇక ఏ పని చేసినా కూడా మాధవ ప్రీతిగా చేయమన్నారు. అంటే మనం ఏదన్నా అనుష్ఠానం చేసినా, జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా మాధవ ప్రీతిగా చేయమన్నారు. అంటే లక్ష్మీనారాయణ ప్రీతిగా ఈ మాసం అంతా కూడా గడపమన్నారు. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మాధవ ప్రీతిగా చేయాలి అన్నారు. అయితే ఋతువు ప్రకారం మన సనాతన భారత ధర్మంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఈ ఋతువులో అనుకూలమైనటువంటి దానాలు చేయాలన్నారు. ఎందుకంటే వేసవి కాలం కనుక మజ్జిగ దానం చేస్తే మహాపుణ్యం అన్నారు. ఈ మాసమంతా కూడా మజ్జిగని ప్రత్యేకంగా దానం చేయమన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయమన్నారు. చలివేంద్రం అంటే ఇళ్ల బయట పెద్ద పెద్ద కడవలు, బాణలు పెట్టి చల్లటి నీళ్ళని ఇమ్మన్నారు జీవప్రీతిగా. అంటే జీవకారుణ్యాన్ని బాగా పాటించమన్నారు. ఆ తర్వాత ఆచ్ఛాదనలు కలిగించమన్నారు. అంటే పాతకాలంలో ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు, బస్టాండ్లు లేవు గనక అప్పట్లో సత్రాలను నిర్మించేవాళ్ళు ఆచ్ఛాదన కనుక అటువంటి ఆచ్ఛాదనలు నిర్మించమన్నారు. పందిళ్ళు కట్టమన్నారు. కనీసం పందిళ్ళైనా, తాటాకు పందిళ్ళైనా వేసి మార్గ మధ్యంలో రోడ్డుకు అటు ఇటు వృక్షాలు బాగా పెంచమన్నారు. ఈ మాసంలో అంటే కొంచెం ఒక నెల ముందుగా ప్రారంభించి ఆ వృక్షాలు బాగా పెరిగేటట్టు, ఆ వృక్షాల యొక్క ఛాయ బాగా విస్తరించేటట్టుగా చూడమన్నారు. తర్వాత పెరుగన్నం ఎక్కువగా దానం చేస్తే చాలా మంచిదన్నారు. చలవ కనుక పెరుగన్నాన్ని ఈ మాసం అంతా కూడా దానం చేయమన్నారు. ఎవరైనా ఇంటికి వస్తే పెరుగన్నం ఇవ్వాలి. ఎవరైనా అభ్యాగతులు వచ్చినా పెరుగన్నం ఇవ్వటం మంచిది. అదేవిధంగా గొడుగు దానం చేయమన్నారు. ఎండాకాలం కనుక ఎవరైనా వేద విధులైనటువంటి వారు కానీ, పేదవారు కానీ ఎవరన్నా వస్తే గొడుగు దానం చేయమన్నారు. వేసవి తాపానికి నడవడానికి కష్టమవుతుంది కనుక పాదరక్షలు దానం చేయమన్నారు. ఇట్లా తెల్లటి వస్త్రాన్ని దానం చేయమన్నారు. భగవంతుడి యొక్క దేవాలయాల్లో కూడా కట్టేటప్పుడు తెల్లటి
వస్త్రం కట్టమన్నారు. మెత్తగా ఉండేటువంటి తెల్లటి వస్త్రం, ఎందుకంటే వేసవి తాపానికి సంబంధించినంత వరకు ఇటువంటి ఏర్పాటు చేయమన్నారు. ఇక ప్రసిద్ధంగా మనం లోకంలో అందరూ చెప్పుకొని గజిబిజి పడుతున్నటువంటి అక్షతృతీయ కూడా ఈ మాసంలోనే వస్తుంది. రేపు ఆదివారం నాడు అక్షతృతీయ, దానికి రకరకాల విషయాలున్నాయి, మనకు సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అక్షతృతీయ ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే చందన ఉత్సవానికి ప్రాధాన్యం. అసలు అక్షయం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఏది చేసినా అనంతం అవుతుందని, అంటే ఒకటి చేస్తే 1000 అవుతుందని, అనంతంగా లేదా 100 రెట్లు అవుతుందని. మనం ధాన్యం దానం చేసాం, ఆ 100 రెట్లుగా మనకి వృద్ధి అయ్యి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే జలదానం చేయమన్నారు, భాండ దానం చేయమన్నారు. అంటే జలభాండము అంటే కడవలు దానం చేయాలి, నీళ్లు నింపినటువంటి కడవల్ని దానం చేయమన్నారు. కనుక దాహార్తి తీర్చడానికి, సర్వజీవుల్ని తృప్తిపరచడానికి, దాహార్తి తీర్చడానికి జలదానము, మజ్జిగ దానము, ఛత్రచామర దానం చేయమన్నారు, పాదరక్షలు, గొడుగు కూడా దానం చేయమన్నారు. పూర్వకాలంలో తాటాకు విసిన కర్రలు ఉండేవి. ప్రత్యేకంగా ఈ సమయంలో దేవాలయాల్లో కానీ నడికూడల్లో రోడ్ల కూడల్లో కానీ ఉండి పంచిపెట్టేవాళ్ళు. ఇది దానం చేయడం అనేది గొప్ప లక్షణంగా ఉండేది. ఆచ్ఛాదన కల్పించడం కూడా చాలా ముఖ్యం. మీరు ఏదన్నా ప్రాచీన దేవాలయాలకు వెళ్తే ఆ దేవాలయాలకు వెళ్లే ముందు రోడ్డుకు అటు ఇటు సత్రాలను ఉండేవి. అంటే ఎవరైనా నడిచి వచ్చి అలసిపోతే ఆ రాత్రి అక్కడ విశ్రమించడానికి, ఎండలో తాపం తగ్గించుకోవడానికి అక్కడ సత్రం ఉండేది. అక్కడే వంట చెరుకు ఉండేది, అంటే కట్టెలు మొదలైనవి అక్కడ వండుకొని తిని, ఎందుకంటే ఇప్పటిలాగా హోటళ్ళు అవి లేవు కనుక. పాతకాలంలో యాత్రలు చేసేవాళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్లే వాళ్ళకి సత్రాల నిర్మాణం చేయమన్నారు. కనుక ఆరామ నిర్మాణం, ఒక రకంగా ఛాయా నిర్మాణం కూడా చేయమన్నారు. తర్వాత ఈ నెలలో వచ్చేటువంటి పండుగలు చాలా విశేషమైనటువంటిది, ఆ విశేషమైన ఆరాధన. అద్వైత మతాన్ని స్థాపించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు పంచమి నాడు జన్మించారు, వైశాఖ శుద్ధ పంచమి రోజు. ఆ మరునాడు విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవక్తులైనటువంటి రామానుజాచార్యుల వారు జన్మించారు. ఇట్లా ఈ మాసంలో అనేకమైనటువంటి జయంతులు ఉన్నాయి, కనుక ఈ మాసాన్ని జయంతి మాసం అని కూడా అనవచ్చు. వేదంలో చెప్పిన దాని ప్రకారం, పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ప్రధానంగా ఈ మాసాన్ని మాధవ మాసం అన్నారు. మాధవ ప్రీతిగా చేయాలి, మనం ఏ పని చేసినా మాధవ ప్రీతిగా చేయటం, లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం అనేది ప్రధానంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి విషయం. అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు హేమంత్ కుమార్ మేడం, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి, సందేహం ఏంటి? గురుగారు, మన శ్రీరాముని యొక్క, శ్రీకృష్ణుని యొక్క శరీరం రంగు నీలివర్ణంగా ఉంటుంది గురుగారు, కారణం తెలియజేయండి గురుగారు. కారణం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, ఆ పరమాత్మ యొక్క వర్ణమే ఒక అపురూపమైనటువంటి వర్ణం అన్నారు. నీలమేఘ శరీరము అంటే కేవలంగా మనం అనుకున్నట్టు సినిమాల్లో వేసినట్టు రంగు కాదు, నీలమేఘ ఛాయ అంటే వర్షానికి యోగ్యమైనటువంటి మేఘం ఎట్లా ఉంటుందో జలదము, మేఘవర్ణంలో ఉంటారు పరమాత్మ. కనుక వారి వర్ణానికి ప్రత్యేకమైనటువంటి భావ అర్థమేం లేదు, వారి శరీర వర్ణమే అట్లా ఉంటుంది. పరమా కృష్ణుడు రాముడు ఒకే రకమైనటువంటి వర్ణంలో ఉంటారని చెప్పారు, అది పరమాత్మ యొక్క విభూతికి సంబంధించిన విషయం. కనుక రంగులో ప్రత్యేకత ఏం లేదు, అంటే ఆ వర్ణంలో పరమాత్మ ఉంటారని గుర్తు చేశారంతే, అంతకంటే ఏమి లేదు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, స్వామి. అమ్మా, మీ పేరు? ధనలక్ష్మి స్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగే అండి, టీవీ వాల్యూమ్ ఇంట్లో బట్టి మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? స్వామి నమస్కారం. స్వామి నమస్కారం, చెప్పండి. స్వామి, ఇప్పుడు తులసమ్మ దగ్గర రాయి పెడతాం కదా, ఆ భక్తురాలు అంటారు స్వామి, అది ఒక ధర్మ సందేహము, ఆ పెట్టి చెయ్యాలా లేకుండా చెయ్యొచ్చా? ఇంకోటి, కార్తీక మాసంలో పెళ్లి చేస్తారు స్వామి, మరి భక్తురాలు అంటారు ఆ స్వామికి పెళ్లి చేస్తారు, నాకు సందేహాలు చెప్పండి స్వామి. మీ ప్రశ్న ప్రధానంగా తులసి బృందావనంలో ఉండేటువంటి రాతి విషయం. అది రాతి కాదమ్మ, రాయి కాదమ్మ, గౌరమ్మ. గౌరమ్మనే చిన్నగా చిన్న ప్రతిమలాగా పెడతారు, అది పాషాణంతో ఉంచవచ్చు లేదా పసుపు కొమ్ముతో చేస్తారు. కనుక తులసికోటలో రాయి అనేది ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఒకవేళ గుండ్రాయి సంప్రదాయం అనేది ఏదైనా ఉందేమో, వివాహాల్లో కూడా మనం చూస్తాం కదా గౌరీ పూజ చేసేటప్పుడు చేసేటువంటి పద్ధతి. కనుక అది విష్ణుప్రీతిగా చేసేటువంటి తులసి ఆరాధనలో కార్తీక మాసంలో మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేస్తాం. కనుక ఇది సంప్రదాయంలో వస్తుంది. ఆ సంప్రదాయంలో తులసి పూజ చేయడం, తులసి కళ్యాణం చేయడం అనేది ఉంది. రెండు ప్రశ్న వచ్చేసి కార్తీక మాసంలో, అదే కాల్సి మాత్రం కార్తీక మాసంలోనే క్షీరాబ్ది ద్వాదశి రోజున
మనం కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి కళ్యాణం, తులసి కళ్యాణం చేస్తాం. అది అది కూడా పూర్తిగా పరమాత్మ యొక్క ప్రీతి కోసం చేసేది కనుక ఆ మాసంలో ప్రత్యేకంగా మనం ఆచరించేటువంటి విధిగా మనం చెప్పాలి. అలాగే గురుగారు, మరొక కలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు లావణ్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. అడగండి అమ్మా, మీ సందేహం ఏంటి? నమస్కారం గురుగారు. నమస్కారం. పురాణాల ప్రకారం ఆదర్శ వివాహం అంటే ఏందో తెలుసుకుందాము గురుగారు. ఆదర్శ వివాహం అంటే? పురాణాల్లో ఎక్కడ ఆదర్శ వివాహం ఏం లేదమ్మా. పురాణ 8 రకాల వివాహాలు చెప్పారు. గాంధర్వ విధి, ప్రాజాపత్యము, వేద విధిగా చేసేది పెద్దవాళ్ళు నిర్ణయించిన సందర్భం, రాక్షస వివాహం లాంటి వివాహాలు ఉన్నాయి. కానీ ఆదర్శ వివాహం అనేది ఎక్కడా లేదు, మన పురాణ సంప్రదాయంలో లేవు. అష్టవిధ వివాహాల్లో ఆదర్శ వివాహం అనేది లేదు. పెద్దలు నిర్ణయించిన వివాహం శ్రేష్టము అన్నారు. ప్రజాపత్యం అది చాలా శ్రేష్టమైనటువంటి వివాహం అన్నారు. కనుక ఆదర్శం అనేది లేదు, మన పెద్దలు నిర్ణయించిందే ఆదర్శం. పెద్దలు నిర్ణయించి జాతకాలు కలిస్తే, కుటుంబాల యొక్క సంస్కారాలు స్థాయి సమస్థాయిలో ఉంటే, ఈడుజోడుగా అనిపిస్తే చేసేదే వివాహం. కనుక ఆదర్శం అనే మాట ఇక్కడ లేదు. వైదికంగా జరిగేటువంటి కార్యక్రమంలో ఇది గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం, బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటువంటి సందర్భం కనుక ఇక్కడ ఆదర్శం కంటే కూడా వైదికమైనటువంటి పద్ధతిలో జరగడం అనేది ప్రధానంగా గమనించాలి. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు మల్లికార్జున. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. అలాగే అండి, గురుగారితో మాట్లాడ. గురుగారికి గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం, అడగండి. సార్, నాకు 2 ధర్మ సందేహాలు ఉన్నాయి గురుగారు. అడగండి. ఏంటంటే, నిత్య నైమిత్త కర్మల గురించి. సంధ్యా వందనం ఈ రోజుల్లో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మానేసి తర్వాత చేస్తుంటారు, అలా చేయొచ్చా? దానికి మనం పునఃసంధానం చేయాలనా? ఒకటి. 2, సంధ్యావనం చేసుకునేటప్పుడు తిథి వార నక్షత్రాలు మారుతుంటాయి, అంటే కొన్ని పూర్తిగా రావచ్చు. ఈరోజు సపోజ్ నిన్న అమావాస్య పోయి పాడ్యం వచ్చింది, ఈ రోజు పాడ్యం ఉంది, అట్లా తెలుగు ఉన్నప్పుడు ఎలా చెప్పుకోవాలి? ఇది కొంచెం దయ వచ్చి చెప్పండి గురుగారు. మీరు మొట్టమొదట అడిగిన ప్రశ్న నిత్య నైమిత్తిక కార్యక్రమాలు. నిత్య కృత్యము అంటే ప్రతిరోజు మనం చేసేటువంటిది, సంస్కారాన్ని నిలబెట్టుకుంటూ మన కుటుంబ సంస్కారంలో ఉండేటువంటి వైదిక పరంగా ఉండేటువంటి ఆచారాలని తూచా తప్పకుండా పాటించడం అనేది నిత్యకృత్యం. అంటే ఉదయం లేవడం, స్నానం చేయడం, భగవంతుడి యొక్క ఆరాధన చేయడం, మనకుండేటువంటి కుటుంబ ఆచారం ప్రకారం ఏం చేసేవాళ్ళు, మన పూర్వీకులు మన కుటుంబంలో ఏం చేసేవాళ్ళు, వైదికంగా ఏం చేసేవాళ్ళు, దేవతార్చన ఏమన్నా చేసేవాళ్ళ, లేకపోతే ఏదన్నా స్తోత్రాలు చదువుకునేవాళ్ళ, భగవన్నామం చేసేవాళ్ళ, లేదా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి లేదా కైంకర్యం చేసి వచ్చేవాళ్ళ, ఇటువంటి పద్ధతులు కుటుంబ ఆచారం ప్రకారం. ఇక నైమిత్తికము అంటే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ప్రత్యేకంగా చేసేటువంటి కార్యక్రమాన్ని నైమిత్తికము అంటారు. అంటే ఏదో ఒక నిమిత్తము, ఏదో ఒక ఫల అపేక్షతో, ఏదో కోరికతో, కామ్యకర్మ అనుకోవచ్చు దాన్ని, ఏదైనా ఒక కోరికతో చేసేటువంటి కార్యక్రమాన్ని నైమిత్తిక కార్యక్రమం అంటారు. నిత్య నైమిత్తికాలు అనేది వ్యవహారంలో ఉండేటువంటి మాటే. నిత్యంగా జరిగేటువంటి ఒకవేళ ధర్మం ప్రకారం ఉపనయన సంస్కారం ఉంటే సంధ్యావందనం చేయడం, అగ్నికార్యం చేయడం, ఇదొక పద్ధతి. ఇది పంచాయతనం ఉంటే దేవతార్చన చేయడం ఒక పద్ధతి. ఆ లేదు, ఇంట్లో ఉండేటువంటి పటాలు తుడిచి గంధం పెట్టి కుంకుమ పెట్టి పూజ చేయడం, లేదా స్తోత్రాలు చేసుకోవడం, ఏదో పారాయణ చేయడం, జపం చేయడం, ఏదో మూలమంత్రం ఎవరన్నా గురువులు ఇచ్చి ఉంటే ఆ మూలమంత్ర అనుష్ఠానం చేయడం, ఇది నిత్యం. నైమిత్తికం అంటే ప్రత్యేకంగా చేసేటువంటి కార్యక్రమాలను ఏదో ఒక నిమిత్తంతో కోరికతో చేసేటువంటి కామ్యకర్మని నైమిత్త కర్మ అంటారు. ఇక మీరు సంధ్యావందనాది విషయాలు చెప్పారు, అది కేవలం సనాతన ధర్మంలో ఒక వర్గానికంటే వేద పరంగా వచ్చినటువంటి ఆ సంసార లో ఉండేటువంటి పూర్వకాలం నుంచి వచ్చినటువంటి పద్ధతిలో కుటుంబంలో ఉన్న దాని ప్రకారం సంధ్యావందనం అనేది ఒక విధి. అయితే ఈ సంధ్యావందనం అనేది 7 చెయ్యకుండా ఆగితే మళ్ళీ ఉపనయనం చెయ్యాలి అనేటువంటిది పూర్వ ఆచారంలో ఉంది. ఇప్పుడు అది పెద్దగా పాటిస్తున్న వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు చేస్తున్నాం అంటున్నారు చాలామంది. కానీ యథార్థంగా చేయవలసింది నిత్యము సంధ్యావందనం చేయాలి. 3 సంధ్యావందనం చేయాలి. ఉదయమే, ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య కూడా కలిపి చేయొచ్చు. సాయంత్రం విడిగా సూర్యాస్తమయం అయిన తర్వాత చేయడం అనేది ఒక సంధ్యావందనం ఉంది. ఇక చాలా కాలం చేయకపోతే ఏం చేయాలి? దానికి పునశ్చరణ, గాయత్రి పునశ్చరణ అనే ఒక పద్ధతి ఉంది.
ఇందాక మనవి చేసినట్టుగా మళ్ళీ ఉపనయనం చేయడం అనేది ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు అది కొంత లుప్తమైనట్టుగా ఉంది. ఎందుకంటే సంధ్యావందనం చేయడం అనేది విధి, అది తప్పితే ప్రాయశ్చిత్త కర్మ అనేది ఒకటి ఉంది. లెగ్గ గురు గారు మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అమ్మాయి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుత్తూరు, చిత్తూరు జిల్లా. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు, స్వామి గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం స్వామి గారు. భగవద్గీత మొట్టమొదటిసారి శ్రీకృష్ణ మహానుభావుడు సూర్యునికి తెలిపిదని అనేసి చెప్తున్నారు. తరువాత అర్జునుడికి తెలియజేసేటప్పుడు ఒక శ్లోకంలో, అర్జున నేడు ఈ గీత భూలోకమునందు లుప్తప్రాయమైనది అని చెప్తున్నారు. లుప్తప్రాయమని అప్పుడే ఎందుకు, ఏ విషయాన్ని అనుసరించి పరిశీలించి శ్రీకృష్ణ మహానుభావుడు ఆ విషయం చెప్పాడు? నాకు సందేహం ఉంది స్వామి, అది వివరించి చెప్పండి స్వామి. తప్పకుండా. భగవద్గీత అనేది యోగ శాస్త్రం అండి. యోగశాస్త్రానికి సంబంధించి అనేక పురాణాల్లో యోగశాస్త్ర ఉపదేశాలు చేసినట్టు ఋషులు కూడా చేసినట్లుగా ఉంది. కనుక భగవద్వాక్యంగా చెప్పబడింది, అనేక చోట్ల గీతలుగా ఉన్నాయి. మీరు భాగవతం కానీ భారతం కానీ పరిశీలిస్తే అనేక గీతలు కనబడతాయి. అందులో గీత అంటే భగవంతుడు చెప్పినటువంటి ఒక తత్వ విషయాలకు సంబంధించిన విషయం. భాగవతంలో మీకు ప్రసిద్ధంగా భ్రమర గీతలు అనేటువంటివి కూడా కనబడతాయి. కనుక ఇక భగవద్గీత ప్రత్యేకంగా భగవద్గీతకు వచ్చేటప్పటికీ భగవంతుడు ప్రత్యక్షంగా సందర్భం అనుసరించి ఆ యుద్ధభూమిలో వైరాగ్యం కలిగినటువంటి, అంటే తన వాళ్ళనే తాను చంపుకొని రాజ్యం చేయాలనేటువంటి నిర్వేదానికి గురయ్యినటువంటి అర్జునుడు, ఒక రకమైన నిర్వేదం ఉంటే ఆ నిర్వేదాన్ని పోగొట్టి కర్తవ్యాన్ని ఉపదేశించడానికి చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. అర్జున విషాద యోగం అని మొట్టమొదటే ఉంటుంది మనకి, మొట్టమొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం. అర్జునుడికి కలిగినటువంటి ఆ తాపత్రయము, విషాదం పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ గీత ఉపదేశించారని సంజయుల వారు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా భగవద్గీత ఉంది. కనుక గతంలో ఈ గీత లేదు అనే మాట లేదు, ఇందులో ఉండే తత్వం ఉంది. మీరు అష్టాదశ పురాణాల్లో గమనిస్తే భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి సారం ఏదైతే ఉందో, ఏ వేదాంత తత్వం అయితే ఉందో అది సమస్త పురాణాల్లో ఉన్నది. భాగవతంలో ఆలోచిస్తే అనేక సందర్భాల్లో భగవద్గీతకు సంబంధించిన అనేక అంశాలు, వాక్యాలు కూడా శ్లోకాల్లో నిబంధించి ఉన్నాయి. కనుక భగవంతుడి తత్వానికి సంబంధించి భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, విభూతి యోగము, ఆ రకంగా కర్మ సన్యాస యోగము, ఇటువంటి యోగాలన్నీ కూడా ఆయా గ్రంథాల్లో ఉన్నవే. కనుక భగవంతుడు ప్రత్యేకంగా కృష్ణ పరమాత్మ ఆ అప్పుడు కలిగినటువంటి తాత్కాలికమైనటువంటి వైరాగ్య భావన నుంచి దూరం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి, అంటే అర్జునుణ్ణి కర్తవ్య వైపు నడపడానికి, క్షాత్రధర్మం ఏదైతే ఉందో ఆ క్షాత్రధర్మాన్ని నిర్వహించాలి. శ్రేయాం స్వధర్మో విగుణ పరధర్మో భయావహ అన్నారు. నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావు, ఇది తప్పదు, ఇది చాలా తప్పునైనా క్షాత్రధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చేయవలసిందే, ధర్మరక్షణ కోసం నువ్వు యుద్ధం చేయవలసిందే. కనుక అర్జున ధనుసు పట్టు, కర్తవ్యం చెయ్యాలి, నీ కర్తవ్యాన్ని నిర్వహించుకోవాలి అని చెబుతూ ఆ రకంగా అనేక విషయాలు చెప్పారు. కనుక ప్రధానంగా దాంట్లో ఆలోచిస్తే కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి విషయమే కాకుండా వైరాగ్యానికి సంబంధించిన తత్వ విషయం కూడా ఉంది. కనుక భగవద్గీతలో సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యము ఉంది. ఆ స్వాభావికమైనటువంటి మానవుల యొక్క లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు, అసలు కర్మసిద్ధాంతం అంటే ఏమిటి, కర్మసిద్ధం ద్వారా ఏది ఏది ఆచరిస్తారు, ఏది ఆచరించాలి, సదాచారం అంటే ఏమిటి, ఇవన్నీ విషయాలు కూడా భగవద్గీతలో ఉన్నాయి. కనుక అర్జునుడిని మేల్కొల్పడమే చేసిన పని. అంటే అర్జునుడు ఒక రకమైనటువంటి తామసంగా ఉండిపోయాడు. నేనేం యుద్ధం చేయాలి, తాతని తన చంపాలా, అన్నని చంపాలా, తమ్ముడిని చంపాలా, మేనమామ చంపాలా అనుకున్నాడు. కనుక ఇదంతా కాదు, స్వధర్మ నిర్వహణలో క్షాత్రధర్మం ప్రకారం నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం అనేది ఒకటి ఉంది. కనుక నీవు నీ కర్తవ్యాన్ని చేయడమే నీ చేతిలో ఉంది, కానీ ఫలితాన్ని నువ్వు ఆశించద్దు అని చెప్పడానికి మాత్రమే చెప్పారు. కనుక ఈ భగవద్గీతలో ఉండేటువంటి విషయాలే అనేక ప్రదేశాల్లో ఉంది. రామాయణంలో కూడా కొన్ని సందర్భాల్లో చూస్తే ఆ రామచంద్రమూర్తి యుద్ధ సందర్భంలో ఆయన కలిగిన వైరాగ్యానికి సంబంధించి కూడా గమనిస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది. కనుక భగవద్గీతలో ఉండే విషయాలు అనేక చోట్ల ఉన్నాయి. కనుక పరమాత్మ కృష్ణ పరమాత్మ, ఇది గతంలో నేను ఆదిత్యుడికి చెప్పాను, లోకంలో అనేక తత్వాల్లో చెప్పాను, ఇది చాలా నిగూఢమైనది యోగశాస్త్రము అని చెప్పి రహస్యమైనటువంటి శాస్త్రాన్ని కర్తవ్య విమూఢైనటువంటి ఆ అర్జునుడికి కర్తవ్య బోధ చేయడానికి ఉపయోగపడింది. గురుగారు, రామాయణంలో విభీషణుడి గురించి తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్నమ్మా.
ఎందుకంటే పరమ భాగవతోత్తుల పరమ భాగవతోత్తముల యొక్క లిస్ట్ ఒకటి ఉంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగద అర్జున విభీషణాదీన్ పరమ భాగవతాన్ స్మరామి. రోజు పొద్దున్నే నిద్ర లేవగానే మనం ఈ పరమ భాగవతుల యొక్క నామాలు ఉచ్చరించాలట. ఉచ్చరిస్తే వారి యొక్క విభూతి అంతా కూడా మనకి అలవడుతుంది, వాళ్ళల్లో ఉండేటువంటి భక్తి తత్వం అంతా మనకు వస్తుంది. ఈ ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో ఒక ఆశ్చర్యకరమైన ఉంది. మామూలుగా మనం ఏమనుకుంటామంటే పరమాత్మ వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం లేదనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ప్రహ్లాద నారద పరాశర అనే శ్లోకంలో మొట్టమొదట ప్రహ్లాదుడు పేరు చెప్పారు, చివరిలో విభీషణుడు పేరు చెప్పారు. ప్రహ్లాదుడు రాక్షస కుమారుడు, విభీషుడు రాక్షస వంశంలో జన్మించిన వాడే. అంటే పరమాత్మకి మానవుడు, దేవుడు, రాక్షసుడు, పశువు, పక్షి ఇవే భేదాలు లేవని చెప్పడానికి ఇది ఉపయోగపడింది. ఇక విభీషణుడి విషయానికి వస్తే, విభీషణుడు మనకి శ్రీమద్ రామాయణంలో ఏడు కాండలు ఉండేటువంటి రామాయణంలో ప్రధానంగా మనకు కనపడేది. సుందరకాండలో ఆంజనేయ స్వామి లంకలో సీత అన్వేషణ చేసిన తర్వాత రావణ దర్బార్లో రావణాసురుడితో మాట్లాడినప్పుడు విభీషణుడి ప్రసక్తి మనకు వస్తుంది. ఆ తర్వాత యుద్ధకాండ ప్రారంభంలో అన్నగారికి మన కుటుంబం నాశనం అయిపోతుంది, ధర్మానికి దూరంగా ఉన్నావు, పరదార అపహరణం చేయడం వల్ల నువ్వు నాశనం అయ్యావని చెప్పడానికి హితబోధ చేయడానికి వచ్చిన సందర్భంలో మనకి ఆ విభీషణుడి పాత్ర కనబడుతుంది. విభీషణుల్లో ఉండేటువంటి ఉత్తమ లక్షణాలు ఏంటంటే పరమ భాగవతోత్తముడు, అంటే సర్వకాల సర్వావస్థల్లో ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నవాడు. అంటే పుట్టింది ఎక్కడైనా రాక్షస కులంలో పుట్టాడు, రావణుడు, కుంభకర్ణుడు, ఆ తర్వాత విభీషణుడు అన్నారు, ముగ్గురు అన్నదమ్ముల్లో చివరివాడు. అయినా భాగవత ధర్మం బాగా ఉన్నవాడు, అంటే ధర్మాన్ని, సత్యాన్ని, అహింసని బాగా నమ్మినటువంటి వాళ్ళల్లో శిఖరాయమానమైనటువంటి వాడు. అంటే లంకలో ఉన్నటువంటి వాళ్ళల్లో పరమధార్మికుడుగా చెప్పబడ్డవాడు. అందరూ వేద పండితులే. మీరు సుందరకాండ చదివితే అర్థమవుతుంది, రాక్షసులైన వాళ్ళు కూడా వేదాధ్యయనం చేశారు, అగ్నిహోత్రాలు వెలిచారు, ప్రతి ఇళ్లల్లో కూడా హోమ కార్యక్రమాలు జరిగినాయి అంటారు. అటువంటి చోట విభీషణుడు భాగవతోత్తముడుగా మనకు కనబడతాడు. అయితే చాలామంది పొరపాటు పడతారు విభీషణుడి పాత్రలో. మనం ఇప్పుడు రాజకీయాలకు అన్వయించినట్టుగా ఏదో ఎలక్షన్ల ముందు పార్టీ మారినట్టుగా భావన చేస్తూ విభీషణుని సామాన్య భక్తుడిగా చూస్తారు. మనకు భాగవతంలో భక్తుల గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటి భక్తుడు కథాగతంగా వస్తే గుహుడు కనబడతాడు, ఆ తర్వాత భరతులు వారు కనబడతారు, లక్ష్మణస్వామి కనబడతారు, ఆంజనేయ స్వామి కనబడతారు, విభీషణుడు. ఈ విభీషణుడిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే తన అన్నని మార్చాలని విశ్వ ప్రయత్నం చేశాడు. అంటే మీకు యుద్ధకాండలో బాగా ఆలోచిస్తే సభలో అందరి ముందు చెప్తాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చినవాడు రామచంద్రమూర్తి సామాన్యుడు కాదు, మర్యాద పురుషోత్తముడు, చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు, ఏ కారణం లేకుండా అతనితో నువ్వు శత్రుత్వం పెట్టుకున్నావు. ఇప్పటికే మనం రామచంద్రమూర్తి యొక్క ప్రతాపాన్ని అంతా చూసాము, దానికి ఉదాహరణలు చెప్తాడు. ఏమంటాడు, దండకారణ్యంలో శూర్పణఖ మొదలు పెట్టుకొని అంతకుముందు తాటక, ఆ తర్వాత మారీచుడు, అందరి విషయంలోకి వచ్చేటప్పటికీ అన్ని సందర్భాల్లో కూడా నీవు పరాజితుడు అయ్యావు, నీ బలవంతా పరాజితమైంది. కనుక రావణాసుడితో, రామచంద్రమూర్తితో ద్వేషం పెట్టుకోవడం మంచిది కాదు, ఇప్పటికైనా తిరిగి సీతాదేవిని సమర్పించమంటాడు. అప్పుడు వినకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్తాడు, ఏకాంతంలో 10 మందిలో చెప్తే బిడియబడ్డాడని చెప్పి ఏకాంతంలో వెళ్ళి చెప్తాడు. తర్వాత మళ్ళీ వచ్చి 3 సార్లు బతిమిలాడతాడు. చివరికి అన్నగారు నాశనం అయిపోతున్నాడు, కులక్షయం అయిపోతుంది, రాక్షస వంశం అంతా నాశనం అవుతోందని అప్పుడు ధర్మాన్ని ఆశ్రయించమన్నారు. ధర్మం అన్నిటికంటే గొప్పది కనుక అధర్మం బాగా పెచ్చిపెరిగినప్పుడు దాన్ని నివారించడానికి విశ్వ ప్రయత్నం చేయాలి. చెయ్యి తన చేతిలో లేనప్పుడు ఆ అధర్మం జరుగుతున్న చోట తాను ఉండకూడదు. కనుక అక్కడి నుంచి వెళ్ళి రామచంద్రమూర్తిని శరణు వేడాడు, దాన్నే విభీషణుడు శరణాగతి అంటారు. కనుక పరమ భాగవతోత్తముల్లో విభీషణుడు చాలా గొప్పవాడు, రామాయణంలో చాలా విశిష్టమైనటువంటి పాత్ర అండి. దీర్ఘ శరణాగతికి సంబంధించినటువంటి కథ చెప్పేటప్పుడు విభీషణుడు కథ చెప్పుకోమన్నారు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. హర్షిత అండి నా పేరు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుంచి అండి. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. సరే, వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. నాకు 2 సందేహాలు ఉన్నాయి గురుగారు. ముందు ఒకటి అడగండి అమ్మా. ఇంట్లో దేవుని గది తూర్పుకి సగం ఉత్తరానికి సగం ఉంది గురుగారు, అలా ఉండొచ్చా ఉండకూడదా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మనం అపార్ట్మెంట్లు కానీ ఇరుకు ఇళ్ళు కానీ ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా దీన్ని ఎక్కువగా ఆలోచించడం కంటే ఆగ్నేయంలో లేకపోవడం మంచిది. ఈశాన్యంలో దేవమందిరం ఉండడం చాలా శ్రేష్టం అన్నారు. ఈశాన్యంలో ఉంటే మంచిది. ఒక ఆగ్నేయం తప్పించి తప్పనిసరిగా ఈశాన్యంలో ఉండాలనే విధి ఉంది, నియమం ఉంది, వాస్తురీత్యా. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి
కేంద్రం అది. కనుక ఈశాన్యంలో ఉండడం చాలా మంచిది. ఆగ్నేయంలో మాత్రం ఉండకూడదు. ఆగ్నేయంలో పొయ్యి ఉండాలి, అంటే పచన మందిరం అంటే వంటశాల ఉండాలి, కిచెన్. కిచెన్ ఉండాల్సింది ఆగ్నేయము. ఈశాన్యంలో పరమాత్మ యొక్క స్థానం ఉండాలి. అయితే ఇది కుదరదు అనేటువంటి భావనలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇళ్ళు ఒక అపార్ట్మెంట్లో 200 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 200 మందికి కూడా ఈశాన్యంలో భగవంతుడి గది వచ్చే అవకాశం లేదు. అప్పుడు ప్రత్యామ్నాయంగా చూసుకోండి, మరీ ఆగ్నేయం లేకుండా ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు? గురుగారి పాదాభివందనం. డాక్టర్ పుట్ అయ్యా, నమస్కారం, చెప్పండి. ఏంటండి? డాక్టర్ పుట్ పుట్ కడప నుంచి మాట్లాడదాం. గురుగారు గారు నమస్కారం, పాదాభివందనం. నమస్కారం, నమస్కారం, చెప్పండి. గురుగారు మధ్యంతరం గురించి విశేష చెప్పండి. ఏంటమ్మా? సరిగ్గా అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. మత్స్యయంత్రం బాగుంది. సాధారణంగా ఇళ్లలో వాస్తుదోషాలు తొలగిపోవడానికి మత్స్యయంత్రాన్ని స్థాపించుకుంటారండి. ఆ మత్స్యయంత్రం మంత్రం బీజాక్షరాలతో వేసి రాగిరేకు మీద చిత్రించి అది జలంలో ఉంచుతారు. సాధారణంగా పూజామందిరంలో ఒక రాగి పళ్ళెం పెట్టి దాంట్లో జలం దాంట్లో ఈ యంత్రం వేసి నిత్యము నీళ్లు ఉండేటట్టుగా చూసుకుంటారు. ఇది ఈ వసతి లేని వాళ్ళు ఇళ్లలో బావుల్లో కానీ సంపులో కానీ వేసించడం మంచిది. ఎందుకంటే జలాధివాసం చేయాలి. నిరంతరము కూడా జలంలోనే ఉండడం మత్స్యయంత్రానికి శ్రేష్టం. ఇది పూర్తిగా కూడా మత్స్యయంత్రం అనేది వాస్తుకు సంబంధించిన విషయం. ఇంట్లో వాస్తుదోషాలు, ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైనా వాస్తుదోషాలు ఉంటే వాటి నివారణ కోసం మత్స్యయంత్రం పెడతారు. అయితే మీరు ఇంకొక మత్స్యయంత్రం కూడా ఉంది మనకి. భారతంలో కృష్ణ అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్నారన్నారు. బహుశా అది అడిగారా ఇది అడిగారా సందేహం, కానీ మామూలుగా యంత్రం అన్నారు కనుక మత్స్యయంత్రం మనకి వాస్తుకు సంబంధించి ఇంట్లో ఈశాన్య దేవమందిరంలో నీళ్ల పళ్ళెంలో ఎప్పుడూ నీళ్లు మారుస్తూ ఉంచాలి. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? రమేష్ అండి, నెల్లూరు నుంచి. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం, అడగండి. సార్, రెండు సందేహాలు. యాజ్ఞికులు అంటే ఎవరు సార్? రెండోది వచ్చేసి తన్మాత్రలు అంటే ఎవరు? తన్మాత్రలు. తన్మాత్రలు. మూడోది వచ్చేసి కిషోర మార్తాండ. ఈ రెండు ఏ దేవుడికి సంబంధించిన నామాలు? కిషోర మార్తాండ అంటే ఎవరు? మొట్టమొదటి ప్రశ్న ఏంటమ్మా? ఇట్లా మూడు మూడు యాజ్ఞికులు. యాజ్ఞికులు అంటే సాధారణంగా యజ్ఞక్రతువు నిర్వహించే వాళ్ళని యాజ్ఞికులు అంటారు. అయితే మనకు పురోహితులు అనేటువంటి పదం కూడా దీనికి ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు, పర్యాయ పదంగా వాడుతున్నారు. యజ్ఞ సంబంధమైనటువంటి కృత్యాలు చేసేవాళ్ళు యాజ్ఞికులు. యజ్ఞయాగాది క్రతువులు చేయించేటువంటి బ్రహ్మగారు యాజ్ఞికులు అని చెప్పబడతారు. అయితే ఇప్పుడు పురోహితులు ఇంటికి వచ్చేటువంటి మన ఇళ్లల్లో ఉండేటువంటి నైమిత్తిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, వ్రతాలు ఇతర కార్యక్రమాలు చేయించేవాళ్ళు, వివాహాది క్రతువులు చేయించేవాళ్ళని కూడా యాజ్ఞికులని మామూలుగా వాడేయటం జరుగుతోంది. కానీ యథార్థానికి యాజ్ఞికులు అంటే యజ్ఞ సంబంధమైన వేద సంబంధమైనటువంటి వైదిక కార్యక్రమాలు చేయడానికి వచ్చిన వాళ్ళని యాజ్ఞికులు అంటారు. ఇక రెండో ప్రశ్న ఏంటమ్మా? సరే, ఇంకో కాల్ తీసుకోండి, ఎందుకంటే ఆ ప్రశ్న అర్థం కాలన. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో గురుగారు, కాల్ కట్ అయిపోయినట్టుంది. మరొక కాలర్ ఉన్నారేమో చూద్దాం. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు నాగబాబు అండి. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? రేపల్ అండి. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి, మీ సందేహం ఏంటో చెప్పండి. పద్మవ్యూహం ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా తిరిగి రావాలి, సుబ్రహ్మణ్యుడు ఎలా వెళ్ళాడు, ఎందుకు తిరిగి రాలేకపోయాడు? ప్రశ్న కొంచెం విశాలమైన ప్రశ్న. దీనికి ఏంటంటే మనకి యుద్ధ వ్యూహాలని కొన్ని ఉన్నాయి. యుద్ధంలో స్ట్రాటజీ అన్నమాట. యుద్ధం చేసేటప్పుడు శత్రువుల్ని కట్టడి చేయడానికి, శత్రువుల్ని ఎదుర్కోవడానికి, సులభంగా జయం పొందడానికి కొన్ని వ్యూహాలు వేస్తారు. ఆ వ్యూహాల్లో సైన్యాన్ని ఎటుపక్క నుంచి ఎటుపక్కన అమర్చాలి. ఇక్కడ ఇందాక పద్మవ్యూహం అన్నారు కదా, పద్మాకారంలో ఉండేటువంటి వ్యూహం. ఇట్లా మనకు అనేక వ్యూహాలు ఉన్నాయి. మీరు మహాభారతం చదివినా, రామాయణం చదివినా కొన్ని వ్యూహాలు మీకు అర్థమవుతాయి. ఈ వ్యూహాల్లో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఎక్కువగా ప్రసిద్ధం లోకం అయింది పద్మవ్యూహం. ఈ వ్యూహంలో అభిమన్యుడు వెళ్ళాడు, రాలేకపోయాడు అన్నారు. అది ఎట్లా ఉంటుంది, ఏ కొలతలు ఉంటాయనేది అది పూర్తిగా ధనుర్వేదానికి సంబంధించినటువంటి విషయం, యుద్ధ శాస్త్రానికి సంబంధించిన విషయం అండి.
ఆ వివరాలు ఎక్కువగా తెలుసుకొని మనం చేయగలిగేది కూడా ఏం లేదు. వ్యూహం ఒక స్ట్రాటజీ కోసం యుద్ధం చేయటంలో ఒక నిర్ణయం తీసుకొని చేస్తారన్నమాట. అంటే తన యొక్క సైన్యము, తన యొక్క సేనాధ్యక్షుడు, తన యొక్క రాజు యుద్ధంలో విజయం పొందడానికి శత్రు దుర్భేద్యంగా తన్ని తాను తయారు చేసుకోవడానికి ఒక కవచంలాగా తయారు చేసుకోవడమే వ్యూహము అన్నారు. ఆ వ్యూహంలో, పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళగలిగాడు, రాలేకపోయాడు. దీనికి ఒక చిన్న కథ చెప్తారు. ఏంటంటే సుభద్రాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు, అభిమన్యుడిని గర్భంలో వహిస్తున్నప్పుడు ఆ తల్లికి అర్జునుడు చెప్పారట, వ్యూహాలు చెప్పారు, యుద్ధ వ్యూహాలు. ఎందుకంటే ఆవిడ కూడా, సుభద్రాదేవి కూడా చాలా గొప్ప వీరురాలు కనుక ఆ యుద్ధ నైపుణ్యాలన్నీ భర్త ద్వారా విన్నది. వీరవనిత, ఆమె వీర నారీమణి కనుక భర్త చెబుతున్నటువంటి కథల్లో వింటూ వింటూ ఆ గర్భస్థ శిశువు అయినటువంటి అభిమన్యుడు కూడా విన్నట్ట ఏది పద్మవ్యూహం. ఇంతట్లో నిద్రపోయారు, వినలేకపోయారు, సగమే విన్నారు, ప్రవేశం వరకు విన్నారు, ఉపసంహారం రాలేదు అనేది ఒక కథ చెప్తారు. కొంతమంది ఏంటంటే అది చాలా దుర్భేద్యమైనటువంటిది, అంత పెద్ద గహనమైనది పిల్లవాడికి ఇప్పుడే చెప్పడం దేనికని సగమే చెప్పారు, ప్రవేశించడమే చెప్పారు, తిరిగి చెప్పలేదు అంటారు. కనుక ఇక్కడ తిరిగి రాకపోవడానికి కూడా ఒకటి ఉందండి, వంచనాత్మకమైనటువంటి యుద్ధం చేయడం వల్లే అభిమన్యుడు రాలేకపోయాడనేది కూడా మనకి లోకంలో కొంత ప్రసిద్ధి ఉంది. అంటే వంచనతో యుద్ధం చేశారు, ఒక్కడిని 10 మంది వెంటాడి చుట్టుముట్టి సంహరించడం జరిగింది అభిమన్యుడిని. కనుక పద్మవ్యూహం అనేది ఒక యుద్ధ వ్యూహాల్లో ఒకటి. ఆ వ్యూహంలో నాగవ్యూహం అనేది కూడా ఉంది మనకి. మీరు భారతంలో చూస్తే భారతం మొత్తంలో యుద్ధ పర్వాల్లో, భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వాల్లో మీకు ప్రత్యేకంగా వ్యూహాల గురించి కనబడతాయి. అది గ్రంథంలో విపులంగా ఉండే విషయం కనుక ఈ ప్రశ్నకి సమాధానంగా చెప్పడంలో అంత విస్తారంగా చెప్పడం కష్టం. అది చెప్పినా అర్థం కూడా కాదు. ఎందుకంటే ఆ వ్యూహాల్లో ఎవరు ఇటువైపు ఇంతమంది ఉండాలి, ఇటువైపు ఇంతమంది ఉండాలి, ఎదురుగా ఒకళ్ళు ఉండాలి, మధ్యలో ఒకళ్ళు ఉండాలి, ప్రధాన నాయకుడిని మధ్యలో ఉంచుకోవాలి, చుట్టూ కాపలా కాయాలి వాళ్ళు, చుట్టూ వాళ్ళు బల్లెలు పట్టుకొని నిలబడాలి అనేటువంటి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. ఆ స్ట్రాటజీగా ఆలోచించి పద్మవ్యూహం అనేది చాలా ప్రసిద్ధమైనది. అందులో వీలైనంత వరకు పద్మవ్యూహం పన్నరు యుద్ధాల్లో. ఎందుకంటే ఈ ఇందాక అభిమన్యుడికి జరిగినటువంటి, మనం తెలుసుకున్నట్లుగా అభిమన్యుడికి ఉండేటువంటి ప్రమాదం ఉంది కనుక చిన్నపిల్లవాడు అందరూ కలిసి చుట్టుముట్టడం వల్ల ఇబ్బంది పడ్డాడు. కానీ బయటికి రాలేకపోవడం అనేది ఒకచోట బయటికి వచ్చే విద్య తెలుసుకోలేదని విన్నారు. ఇంకోచోటి ఏంటంటే ఆ స్థాయిలో అది మోసం చేసి యుద్ధం చేశారు కనుక. ఎందుకంటే అభిమన్యు వధ అనంతరం అతను పడిపోయిన తర్వాత అంటారు అన్యాయంగా చంపారు, ఒక్కడిని 10 మంది కలిసి చంపారంటారు. కనుక అభిమన్యు పద్మవ్యూహం అనేది యుద్ధంలో ఉండేటువంటి ఒక వ్యూహం అన్నమాట అది. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు ఉదయశ్రీ, అనాథపూర్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. హలో, అడగండి అమ్మా, మీ సందేహం ఏంటో అడగండి. గురుగారు పాదాలు వందనం అండి. ఇయ్యో నమస్కారం చేస్తే చాలమ్మా. బ్రహ్మజ్ఞ బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణులు అంటే ఎవరు? ఇది విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి నామం, బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మజ్ఞాన సంపన్నులందరూ బ్రాహ్మణులే అని మనకి భగవద్గీత కూడా స్పష్టంగా చెప్పింది. బ్రహ్మజ్ఞాన సంపన్నులు అంటే బ్రహ్మని తెలుసుకున్నవాళ్ళు. బ్రహ్మ అంటే విష్ణుమూర్తి తండ్రిని కుమారుడని కాదు, బ్రహ్మము అంటే వేద సంబంధమైనటువంటి ఆ జ్ఞానం తెలుసుకున్నవాళ్ళు. అంటే వైదికమైనటువంటి సంస్కారం ఉన్నవాళ్ళు, వేదవేదాంగాలు బాగా క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, బ్రహ్మవేత్తలైనటువంటి వారు. వాళ్ళల్లో బ్రహ్మజ్ఞానం అంటే ఉపనిషత్తులు, వేదము, వాటికి సంబంధించినటువంటి సాకల్యమైనటువంటి జ్ఞానమంతా కూడా కలిగి ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. నాకు బ్రాహ్మణులు ఇష్టము అని పరమాత్మ చెప్పారు అని చెప్పబడుతుంది. అది అంటే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ, బ్రహ్మజ్ఞుడైనటువంటి ఆ బ్రాహ్మణులు నాకు ప్రియులు. బ్రాహ్మణ ప్రియత్వం అంటే ఇక్కడ ఒక కులాన్ని ప్రేమించారని కాదు పరమాత్మ. ఎవరైతే నిరంతరము నిస్వార్థంగా లోక కళ్యాణాన్ని కోరుతూ, లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ లోక కళ్యాణం కోసమే నిరంతరము సకాలంలో అర్ఘ్యప్రదానాదులు చేసి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, సంధ్యావందనం చేసి, గాయత్రి మంత్రానుష్ఠానం చేసి, వేదాధ్యయనం చేసి, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్న దాంట్లో తృప్తిపడుతూ, ఎదృష్టాలాభ సంతుష్టం అన్నారు, ఏ కొంచెం దొరికినా దాంతో తృప్తిపడిపోయి ఎక్కువగా ధనాన్ని సంచయం చేయకుండా ఎప్పటికప్పుడు కాలం గడిపేవాళ్ళు, ధర్మంగా జీవించేవాళ్ళని బ్రహ్మజ్ఞులు అన్నారు. దీనికి ఉత్తమమైనటువంటి ఉదాహరణ కుచేలుడు అండి. భాగవతంలో బ్రహ్మజ్ఞుడు బ్రహ్మణ్యుడు అంటే ఎవరంటే కుచేలుడిని ఉదాహరణ తీసుకోవాలి. ఎవరిని యాచించి జీవించకుండా ఏది అనుకోకుండా ప్రాప్తిస్తే దాని ద్వారా సుఖపడ్డం,
భోగాల విషయంలో మనసు పెట్టకపోవడం, లుబ్ధత్వం లేకపోవడం, అధర్మం పట్ల మనసు వెళ్ళకపోవడం, నిరంతరము పరమాత్మలో అనుసంధానం కావడం, తమ దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని పరమాత్మ యొక్క అన్వేషణ కోసం మాత్రమే ఉపయోగించి ఇతరత్రా తన యొక్క శక్తియుక్తుల్ని కానీ వైదిక సంస్కారాలని కానీ ఇతరత్రా వాడుకోకుండా పరమాత్మలో లీనం అవడానికి, కైవల్యం పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞులు, అటువంటి వాళ్ళు నాకు ఇష్టులు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే గురుగారు, మరొక కలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా, నా పేరు యామిని అండి. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడారు. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి అమ్మా, సందేహం ఏంటి? అక్షయ తృతీయ విశిష్టత తెలియజేయండి, ఏం చేస్తే బాగుంటుంది? బాగుందమ్మా, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ అనుకునేటువంటి, మన ఛానల్ కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రత్యేకంగా అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే అక్షతృతీయకి బంగారం కొనడానికి సంబంధం లేదు. మన వాళ్ళు అక్షతృతీయ అనేటప్పటికీ బంగారు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. కనీసం కాసు బంగారం అన్నా ఈరోజు కొనాలి అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. అక్షతృతీయకి బంగారానికి ఏమాత్రం సంబంధం లేదండి. అక్షయ తృతీయ దాని పేరు. అంటే తదియ నాడు, వైశాఖ శుద్ధ తదియ నాడు వచ్చేటువంటి మహాపర్వాన్ని అక్షతృతీయ అంటారు. ఈరోజు చేసినటువంటి దానం కానీ, జపం కానీ, అనుష్ఠానం కానీ, భగవంతుడికి సంబంధించిన ఆరాధన కానీ ఒక ఇంత వంద ఇంతలు అవుతుంది. అంతే, దీనిలో ఉండే ప్రధానం. ఇక వైశాఖ మాసంలో ఇందాక మొట్టమొదటిగా కార్యక్రమంలో మొదలు చెప్పుకున్నట్టుగా ఈ మాసం అంతా కూడా మాధవస్వామికి గంధాన్ని సమర్పించాలి. అంటే చలవ, తాప నివారణ కోసం గంధం సమర్పిస్తారు. మనకు ప్రసిద్ధంగా అక్షతృతీయ అనేటప్పుడు కనబడేటువంటి మన రాష్ట్రం మొత్తంలో, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పెద్ద కార్యక్రమం సింహాచలంలో చందనోత్సవం. పరమాత్మకి, ఆ నృసింహస్వామికి ఆ రోజు తదియనాడు పొద్దున్నే సూర్యాస్తమయానికంటే ముందే ఆ 5 మణుగుల కవచాన్ని మొత్తం గంధంతో ఏర్పాటు చేసినటువంటి కవచాన్ని తీసేసి నిజరూప దర్శనం చేయిస్తారు. ఆ రోజు రాత్రి పరమాత్మకి చాలా విలువైనటువంటి చందనాన్ని అద్దుతారు. చందనంతో అద్ది ఆ పరమాత్మను లింగాకారంగా మారుస్తారు. ఇది అక్షతృతీయ రోజు ప్రధానంగా చెప్పబడింది. కనుక అక్షతృతీయలో ప్రధానంగా మనం భావం చేయాల్సింది భగవద్ ఆరాధన, దానము, దానం చేయాలి. ఈరోజు బంగారం మనం కొనుక్కోవడం కాదు, మనకు అవకాశం ఉంటే ఏదైనా విలువైనటువంటి వస్తువులు దానం చేయాలి. ఇంకొక విశేషం ఉందండి అక్షతృతీయలో ఉండే విశేషం ఏంటంటే, త్రేతాయుగ ప్రారంభం అక్షతృతీయ రోజు జరిగిందంటారు. మనకు ఉగాది జరిగింది చూసారా, చైత్రశుద్ధ పాడ్యమి రోజు. అట్లాగే ఈ వైశాఖ శుద్ధ తదియ నాడు త్రేతాయుగ ఆరంభం జరిగిందన్నారు. అంటే రామచంద్రమూర్తి జన్మించినటువంటి త్రేతాయుగం ఆరంభం, యుగారంభం జరిగిన రోజు అన్నారు. కనుక ప్రధానంగా అక్షతృతీయలో మనం చేయవలసింది దానము, జపము, ఇవి ప్రధానంగా చేయాలి. భగవత్ప్రీతిగా భగవంతుడికి గంధంతో పూజ చేయాలి. గంధాన్ని దానం ఇచ్చినా కూడా పుణ్యమే అన్నారు. కనుక ఈ ప్రధానంగా వైశాఖ మాసాలలో ప్రధానంగా చెప్పబడేటువంటి అక్షతృతీయ, ఏ పరమార్థంతో ప్రారంభించారో ఆ అర్థం పోయి కొత్త అర్థాలు వచ్చినాయి లోకంలో. బంగారం కొనమని ఎక్కడా లేదు. ఈరోజు బంగారం కొంటే మంచిది, ఎక్కువ అవుతుంది అనేటువంటి మాటకి అదొక పెద్ద మూఢ విశ్వాసం. ఇది వ్యాపార టెక్నిక్గా చెప్పబడిందే కానీ దీని వెంట ఏమాత్రం, దీని వెనక ఎటువంటి ఇది లేదు, సదాచారంలో చెప్పబడలేదు. అసలు పూర్వకాలంలో 40-50 ఏళ్ల క్రితం అక్షతృతీయని కేవలం సింహాచలంలో చందనోత్సవానికి, ఇళ్లల్లో చిన్న చిన్న దానాలు చేయడానికి ఉపయోగించారు. పేలపిండిని దానం చేస్తే మంచిది అక్షతృతీయ రోజున, గోధుమలు దానం చేస్తే మంచిది, విసిడికర్ర దానం చేస్తే మంచిది, బియ్యం దానం చేస్తే మంచిది, తెల్లటి వస్త్రం దానం చేస్తే మంచిది, గోదానం చేస్తే విశేషమైన ఫలం అన్నారు. కనుక దానానికి చెప్పబడింది అక్షయం అన్నారు. కానీ అంటే మనం ఇంత చేస్తే అంత అవుతుంది, కొంచెం దానం చేసినా అనంతమైన ఫలం వస్తుందని చెప్పడానికి అక్షతృతీయ చెప్పారు. కానీ అక్షతృతీయకి ఏమాత్రం సంబంధం లేనటువంటిది బంగారం. బంగారానికి అక్షతృతీయకి సంబంధమే లేదమ్మా. ఆ రోజు పరమాత్మ యొక్క పరిపూర్ణ ఆరాధన చేయాలి. భగవన్ నామాన్నంతా కూడా ఆ రోజు మననం చేయడం అనేది విశేషమైన ఫలం ఇస్తుంది. ఇంతకంటే అక్షతృతీయ గురించి ఎక్కువగా బంగారం కూడబెట్టుకోవడానికి కానీ కొనడానికి కానీ ప్రత్యేకంగా వాడవలసిన అవసరం మాత్రం లేదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం, చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి. పుట్టలు కానీ వేప చెట్టు,
మీరు అడిగేది సరిగ్గా వినిపించడం లేదండి. అంటే వేప చెట్టు ఇంట్లో ఉండొచ్చానా, దానికి మీ సందేహం ఏంటి? పుట్టలోనే అర్థం కావట్లేదండి. వేప చెట్లు తీసేస్తే దోషం అంటారు కదా. అసలు తీయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మా వృక్షాలని నరకడం అనేది దోషం అనేది ఎప్పుడూ చెప్పబడింది. సమస్త జీవరాశుల్లో వృక్షం కూడా ఒక ప్రాణం ఉన్నటువంటి జీవే కనుక అందులో వేప చెట్టు ఉండడం వల్ల అనేక రోగాల నిర్మూలనకు కూడా ఉపయోగపడుతుంది. వేప చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి చాలా శ్రేష్టము అన్నారు. ఈ వేసవిగాలల్లో ప్రధానంగా దాని నుంచి వచ్చేటువంటి గాలి చాలా గొప్పదన్నారు. వేప పువ్వు ఔషధాలకు చాలా వాడతారు. వేప పువ్వుని, వేపకాయని, వేప చెట్టు యొక్క బెరడును కూడా వాడతారు. వేప ఆకులు తింటే మధుమేహ రోగం తగ్గుతుందంటారు. ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి అమ్మవారితో సమానం. వేప చెట్టు అమ్మవారి దుర్గాదేవితో సమానం అన్నారు. కనుక చెట్టును కొట్టడం ఎప్పుడూ తప్పే, అది ఏ చెట్టు అయినా తప్పే. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మహావృక్షాన్ని కొట్టడం కూడా నేరం కిందే వస్తుంది. కనుక వృక్షాలు నిర్మూలించడం ఎప్పుడూ తప్పే. ప్రభుత్వం వాళ్ళు కూడా ఒప్పుకోరు చెట్లు కొట్టడానికి. కనుక అందులో వేప చెట్టు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆరోగ్యం ఇస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మవారు లాంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. వేప చెట్టు యొక్క ఆకు చాలా గొప్పది. వేప చెట్టు పసుపులో కలిపి నూరితే అది ఒంటికి రాసుకుంటే కూడా క్రిమికీటకాలు రావు, ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా రావంటారు. కనుక వైద్యపరంగా, ఆయుర్వేద వైద్యపరంగా వేప చెట్టుకు విశేషమైన ఫలం ఉంది, కనుక దాన్ని కొట్టకూడదు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు? హలో, వినిపిస్తుందండి, మాట్లాడండి. టీవీ వాళ్ళు నారాయణ గారు, అడగండి ఏంటో మీ సందేహం. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అని చెప్తున్నాను. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. హలో, 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 గురుగారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా, సందేహం అడగండి. నమస్కారం అండి, నా పేరు దుర్గ, విజయవాడ నుంచి అండి. అది ఆడవాళ్ళకి బ్రహ్మత్వం పొందే అవకాశం ఉన్నదా? త్వరగా సిద్ధించాలంటే ఏం చేయాలి? బ్రహ్మత్వం ఏంటమ్మా ప్రశ్న, స్పష్టంగా అడగండి. అది ఆడవాళ్ళకి బ్రహ్మత్వం పొందే అవకాశం ఉన్నదా? త్వరగా సిద్ధించాలంటే ఏం చేయాలి? బ్రహ్మత్వం అంటే మోక్షం అనే మీ ఉద్దేశం? అవునండి. మోక్షం పొందాలంటే భక్తి అనేటువంటి ఉపాయాన్ని తీసుకోవాలండి. భక్తిని ఆశ్రయించిన వాళ్ళకి మోక్షం వస్తుంది అన్నారు. దానికి స్త్రీ పురుష భేదం ఏమీ లేదు. అయితే త్వరగా మోక్షం పొందాలి అనుకున్న వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించాలి. నిరంతరము తారక నామాన్ని కనుక ఆశ్రయిస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే. ఈ తారక నామాన్ని కనుక మనం నిరంతరము కూడా మననం చేసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నిలిపి శ్వాస తీసుకుంటున్నప్పుడు, శ్వాస వదులుతున్నప్పుడు కూడా భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయిస్తే సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడే శరణాగత రక్షకుడు అనేటువంటి భావన కలిగి ఉండి మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రాప్తం కావాలని, కైవల్యం కావాలని కోరాలి. కనుక తారకనామం మనని తరింపజేస్తుంది. కనుక కలిలో నామానికంటే గొప్పది లేదు. మోక్షానికి ఎవరైనా అర్హులే. కనుక నిండు మనసుతో భగవంతుణ్ణి శరణు పొంది సత్యము శౌచము అనేటువంటిది, అహింస అనేటువంటిది, సాత్విక ఆహారం తీసుకొని సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే మోక్షం వస్తుందమ్మా. మోక్షం రావడానికి ప్రధానమైనటువంటిది సాత్విక బుద్ధి రావడం. సత్వగుణం వృద్ధి అయిన వాళ్ళలో మోక్షం వస్తుంది. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? మా పేరు విజయ అమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నెల్లూరు జిల్లా అమ్మ. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. సందేహం అడగండి అమ్మా. హలో, మీ సందేహం ఏంటో అడగండి. గురుగారు మాట్లాడుతున్నారు. స్వామి, త్రిచక్ర యంత్రము ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎలాంటి నియమాలు ఉండాలి? మంచి ప్రశ్న అమ్మా. చాలామందికి ఏదో దొరికింది కదా అని యాత్రలకు వెళ్ళినప్పుడు శ్రీచక్రాలు కొనేసి ఇంట్లో పెట్టేసుకుంటారు. భూచక్రంలాగా శ్రీచక్రం కూడా దీని గురించి ఒక కాల. శ్రీచక్రం అనేది విశేషంగా అర్చన చేయవలసినటువంటిది. త్రికాలార్చన అనేది ప్రత్యేకంగా చెప్పారు సంప్రదాయంలో. మూడు కాలాల్లో కూడా శ్రీచక్రార్చన చేయాలి. అది వసతి లేని వాళ్ళు ఆ చక్రం ఇంట్లో ఉండకడం అంత క్షేమం కాదు. ఎందుకంటే నిత్యము దానికి పంచామృతాలతో అభిషేకం చేయడం, పసుపుతో దాన్ని అద్ది కవచంగా ఉంచడం, ఆ తర్వాత పుష్పాలు సమర్పించడం, మహానివేదన తప్పనిసరిగా చేయాలి.
ఆచారం ప్రకారం కుటుంబంలో మన సనాతనంగా మన కుటుంబంలో వారసత్వంగా వస్తే చేయాలి తప్పించి ప్రత్యేకంగా శ్రీచక్ర అర్చన అది చేయకూడదు. ఎందుకంటే దానికి మూలమంత్రం ఉపాసన చాలా ఉన్నాయి. ఆ మూలమంత్ర ఉపాసన చేయాలి, ఖడ్గమాల మొదలైనటువంటివన్నీ నేర్చుకోవాలి. కనుక శ్రీచక్రం అనేది ఇంట్లో ఉండడం అంటే ప్రధానంగా దాన్ని ఎవరైనా సదాచారపరులు ఇంట్లో దేవతార్చన చేసే సందర్భంలో నిత్యము మహానివేదన పెట్టగలిగే సందర్భంలో అఖండమైన దీపం ఉంచుకొని నిత్యము దేవతార్చన చేయగలిగే సామర్థ్యత ఉంటే ఇళ్లలో ఉండడం తప్పు కాదు. కానీ ఇతరత్ర మనకిప్పుడు ఉండేటువంటి అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇతరత్ర చూస్తే దేవుడికి మణినీళ్లు తీసుకురావడం కానీ శుచిగా దేవుడికి మడితో నైవేద్యం పెట్టడం కానీ పెద్ద కొంచెం దుర్లభం. కనుక శ్రీచక్రం వీలైనంత వరకు బాగా ఆచారం పాటించగలిగే ఇళ్లల్లో దైవ మందిరాల్లో ఉండవచ్చు. అయితే దీనికి తప్పనిసరిగా నిత్య అర్చన ఉండాలి, అభిషేకం ఉండాలి, దానికి సంబంధించి మహానివేదన కూడా ఉండాలి. శ్రీచక్రం చిన్నది పెట్టుకోవచ్చు అంటారు కదా గురుగారు, శ్రీ దానికి కూడా మహామేరు మేరు అనేటువంటి అనేకమైనవి ఉన్నాయి. శ్రీచక్రాల్లో అనేకమైనటువంటి కోణాలు సంఖ్య బట్టి దానికి ఉపాసన సంబంధమైనటువంటి ఉన్నాయి. ఆ చిన్నవి ఉంచుకోవాలన్నా కూడా ఏది ఉన్నా కూడా ఇంట్లో నైవేద్యానికి దానికి శాంతి జరగాలి. ఆ చక్రము దానికి ఉగ్రత్వం రాకూడదు, అది మనం కాపాడేటట్టుగా ఉండాలి. కనుక శ్రీచక్రం అనేది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా దానికి మూలమంత్రము ఆ కోణాల్లో మంత్రాలు ఉంటాయి, బీజాక్షరాలు ఉంటాయి. మీరు శ్రీచక్రాన్ని పరిశీలిస్తే ఆ షట్కోణాలు రకరకాల కోణాలు ఉంటాయి. కొన్నేమో మనకి తాబేలు మీద ఉంటాయి, కచ్చప మీద తాబేలు మీద అధివసించి ఉంటాయి. కనుక బీజాక్షరాలతో కూడి ఉండేటువంటిది మహామహిమాన్వితం. అందులో మహామేరు అన్నారు, మేరు కూడా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, ఎత్తుగా అట్లా ఉండేటువంటివి ఎక్కువగా అర్చన కోరతాయి. కనుక దానికి మూలమంత్ర ఉపాసన, గురువుదేవర ఉపాసన ఉండాలి, దాన్ని అర్చన చేయాలి. నిరంతరము క్షీరాభి ఆవు పాలతో అభిషేకం చేయగలగాలి, పసుపుతో దాన్ని మూసి ఉంచాలి. ఆ తర్వాత పుష్పార్చన చేయాలి, సహస్రనామాలు చేయాలి, లలితా సహస్రనామంతో నామం చేసి మహానివేదన కూడా పెట్టవలసిన అవసరం ఉంది. కనుక వీలైనంత వరకు పటంగా ఉంటే తప్పు లేదు, శ్రీచక్రం పటంగా కూడా ఉంటుంది కనుక అది తప్పు కాదు. విగ్రహంగా లోహంతో కానీ లేదా స్ఫటికంతో కానీ పచ్చలతో కానీ ఉంటే మాత్రం దానికి శాంతి తప్పనిసరిగా ఉంటుంది. గురు గారు మరొక కలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, చేరాలండి కోర్చుకొని. అలాగే అండి, గురువు గారితో మాట్లాడండి. అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం సార్. మా ఇంట్లో సాయంత్రం దీపారాధన చేస్తాము. అడగండి. మా ఇంట్లో సాయంత్రం దీపారాధన చేస్తారు. అయితే చేసిన తర్వాత నేను గంట వచ్చి అప్పుడు కొండ ఎక్కుతుంది, ఆ తర్వాత నేను హనుమాన్ చాలీసా ఇవన్నీ చదువుతూ ఉంటా. చదువుకోవచ్చా? మీకు దీపానికి మీ హనుమాన్ చాలీసా పారాయణకి సంబంధంగా పెట్టుకుంటే అఖండంగా అది అది మీ పారాయణ చేస్తున్నంతసేపు ఉండాలి. కానీ సాయంత్రం సంధ్యాదీపం పెట్టడం అనేది ముత్తైదులు ఇళ్లల్లో చేసేటువంటి పనే. సూర్యాస్తమయం అయ్యే సమయానికి కంటే కొంచెం ముందే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దైవ మందిరాన్ని కూడా శుభ్రం చేసి ఆ తర్వాత దేవుడి దగ్గర శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రం కట్టి ఆ వస్త్రంతో శుచిగా ఉండి దీపం పెడతారు. ఈ దీపం అనేది ముత్తైదులు చేసేటువంటి పని. సంధ్యాదీపం వాళ్ళకి సంబంధించింది. పొద్దున దేవతార్చన సందర్భంలో దీపం మనం పెట్టుకుంటాం. కనుక మీరు పారాయణ చేసేంతసేపు దీపం ఉండాలంటే దానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు దీపం పెట్టిన తర్వాత ఎంతోసేపటికి మీరు పారాయణ చేస్తా అన్నప్పుడు హనుమాన్ చాలీసాకి దీపారాధనకి లింక్ పెట్టుకోవద్దు. ఆ పెట్టుకొని ఆ దీపం కొండెక్కితే బాధపడడం అనేటువంటి నియమం లేకుండా సంధ్యాదీపం అనేది ఇళ్లల్లో సౌభాగ్యవతులు ఐశ్వర్యం కోసం, సుఖశాంతుల కోసం, గ్రహదోషాలు పోవడానికి, ఇతరమైనటువంటి చెడు లేకుండా ఇంట్లో నిరంతరము కూడా ఆనందం ఉండాలి, ఆరోగ్యం ఉండడానికి సంధ్యాదీపం పెట్టడం చాలా ఉత్తమం. మీ ఇంట్లో చేస్తున్న పని చాలా మంచిది. అయితే హనుమాన్ చాలీస పారాయణ అనేదానికి దీపానికి మీరు సమన్వయం కలుపుకోవద్దు, అది వేరు ఇది వేరు. కనుక మీరు ప్రధానంగా గమనించవలసింది హనుమాన్ చాలీస సాయంత్రం చేసుకోవడం మంచిదే, దీపం మాత్రం సంధ్యాదీపంగా భావన చేసి అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంచేయండి. అంతకు మించి పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. అలాగే గురుగారు, మరొక కొలరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్కారం అండి, నమస్కారం అండి. అలాగే అండి, సనాతన ధర్మ చేస్తున్నందుకు మేము ముందు ప్రత్యేకంగా అభినందనలండి. ప్రతి ధర్మం కూడా నాకు తెలిసి బాల్యము యవ్వనాన్ని కూడా అద్భుతతో నడిచేందుకు మాత్రం చేస్తాయండి.
సబ్జెక్ట్ పరంగా రకరకాల యాగాలు ఉండొచ్చు, యజ్ఞాలు ఉండొచ్చు, లేకపోతే కొన్ని మౌలికమైన మార్పులు ఏమి ఉంటాయి, యజ్ఞానికి యాగానికి తేడా ఏంటి అని అడిగే ప్రశ్నలు చేస్తుంది. బట్ ఒక ఏజ్ దాకా దాదాపు 35-36 సంవత్సరాల దాకా ఇప్పుడు మనకు వచ్చిన ఓదని లేకపోతే హక్కులని వీటికి ఇవే ధర్మాలు మొదటంతా కూడా ఇవే విధాలుగా ఫాలో అయినాయి. అయితే నా ప్రశ్నలు చూడకుండా మీరు దయచేసి 100% కంటిన్యూ చేయండి అని మాత్రం మీరు చెప్పగలం, అంతమంది అభినందిస్తాం. థ్యాంక్స్ అండి. మీరు సనాతన ధర్మం ఓం ఛానల్ వారు ప్రసారం చేస్తున్నందుకు, అభినందించినందుకు ఛానల్ పక్షాన యాజమాన్యం పక్షాన మీకు ధన్యవాదాలు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టితో వీక్షించేటువంటి ఛానల్ని వీక్షించేటువంటి ధర్మాసక్తి కలిగినటువంటి ధార్మికులందరికీ కూడా ఉపయోగపడాలని, వివిధమైనటువంటి భావాలు కలిగినటువంటి ఆచార సంప్రదాయాలు తెలిసినటువంటి పండితులతో ప్రతినిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమం, మీరు కోరిన కోరిక యాజమాన్యం గమనించింది, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారైతే సనాతన ధర్మం అనేది ఒకరోజు పుట్టింది కాదు, ఒకరోజు పోయేది కనుక అది ఎంత సనాతనంగా ఉంటుందో అంత సనాతనంగా కూడా ఇది మనం ఆచరించి చూపవలసినటువంటిదండి. మనకుండే సందేహాలు తీర్చుకోవాలి, ఈ తీర్చుకున్న సందేహాన్ని తూచా తప్పకుండా మనం ఆచరించేటట్టు ఉండాలి. కనుక ప్రశ్నించి వదిలేయకుండా ఈ ఇచ్చినటువంటి సమాధానాన్ని సవ్యంగా తీసుకొని సాకారంగా మార్చుకొని మనకు వీలైనంత వరకు దీన్ని ఆచరిస్తే ఈ సనాతన ధర్మం కార్యక్రమం ప్రసారం చేసినందుకు చాలా వ్యయ ప్రయాసలతో చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా ఎఫెక్ట్ ఉన్న రోజుల్లో కూడా మనకి ఈ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నడుపుతున్నారు, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని నడుపుతున్నారు కనుక మీలాంటి ప్రేక్షకుల యొక్క వీక్షకుల యొక్క ఆదరాభిమానాలే దీన్ని కాపాడతాయి. అయితే అడిగే సందేహాల్లో ఎంతసేపటికి సనాతన ధర్మానికి బద్ధంగా ఉంటే బాగుంటుందండి, అంటే ధర్మాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక. ఉదాహరణకు ఒక క్వశ్చన్ చెప్తా, కౌరవుల పేరు చెప్పండి అని అడిగారు అనుకోండి, అది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. కనుక ప్రశ్నించాలి అనే ఉద్దేశం కాకుండా ధర్మ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో జిజ్ఞాసతో అడిగినంతకాలం ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఒకరు ప్రశ్న అడగడం వల్ల లక్షల మంది దాన్ని లబ్ధి పొందుతారండి. కనుక ఈ కార్యక్రమం చాలా, మీరు చెప్పినట్టుగా, చాలా విలువైనది, అమూల్యమైనది. దీన్ని లబ్ధి పొందడం అనేది మీ అందరి చేతిలో ఉంది. ధన్యవాదాలండి మా ప్రోగ్రామ్ గురించి చెప్పినందుకు. గురుగారు ఇంకొక చివరి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్కారం అమ్మ. నమస్తే అండి, మీ పేరు? మా పేరు నాగలక్ష్మి అండి. అలాగే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు నుండి చేస్తున్నానండి. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం, చెప్పండి అమ్మా, సందేహం అడగండి. నమస్కారం గురుగారు. నమస్కారం, సందేహం అడగండి. ఏం లేదు గురుగారు, శ్రీచక్రము ఇంతకు ముందు మాకు గుళ్ళోన కుంకుమచ్చనికి వెళ్తే ఇచ్చారు, అది చిన్నది రాగితో చేసినది, ఇంట్లో ఇప్పటికి పెట్టుకొని చేస్తున్నాను. ఆ వెండి దానికైతే ఇన్ని సంవత్సరాలు, రాగి దానికైతే ఇన్ని సంవత్సరాలని అంటారు కదా గురుగారు, అది పెట్టుకొని చేయొచ్చునా లేదా? ఒకటమ్మా, శ్రీచక్రం మీద ఆకారంగా ఉండి ఏదో అచ్చుపోసి డైలో కరిగించి ఒక మూసలో పోసి చేస్తే అది శ్రీచక్రం ఆకారంగా ఉంటుంది, కానీ శ్రీచక్రం అనిపించుకోదు, అందులో బీజాక్షరాలు ఉండాలి. మీరు గమనించండి, మీకు మీ దగ్గర ఉండేటువంటి సాధారణంగా గుళ్ళల్లో వ్రతాలు కానీ అర్చనలు కానీ చేసేటప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రతిమలో ఫోటోలో ఇస్తూ ఉంటారు, అది సాధారణంగా ఆకారం మాత్రంగానే ఉంటే తప్పులేదు, దానిలో బీజాక్షరాలు కనుక ఉంటే మాత్రం అది శాంతి కార్యక్రమం, దానికి ప్రత్యేకమైనటువంటి అర్చన నివేదనలు అభిషేకాలు చేయాలి. కనుక కేవలం ఆకారంగా బొమ్మగా ఉందనుకోండి తప్పు కాదు, దానిలో బీజాక్షరాలు ఉంటే మాత్రం అది దానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించి తీరవలసిందే. ధన్యవాదాలు గురుగారు, మా కాలేజ్ అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు. నమస్కారం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా సనాతన ధర్మం కార్యక్రమాన్ని, రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.